నేను విన్నాను ఇది ఎయిటీన్ హండ్రెడ్స్ లోని ఎరాకి సంబంధించిన కథ ప్రీ ఇండిపెండెన్స్ ఎరా సో అక్కడ ఆ టైంలో ఆ లోకల్స్ ఎలా ఉంటారు వాళ్ళ వేషభాషలు ఎలా ఉంటాయి లేదా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఎవ్రీ డీటెయిల్ ఇక్కడ చూస్తుంటే ఇలాగే ఉంటారేమో అనిపించేలాగా ఉందనమాట సో వాట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ యూ హ్యావ్ డన్ ఫర్ యువర్ లుక్ అండ్ బాడీ లాంగ్వేజ్ అండ్ పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ దట్ ద త్రూ నాకు ఫస్ట్ ఆఫ్ కోర్స్ రంజిత్ గారు డైరెక్టర్ చెప్పిన స్టోరీ చెప్పిన ఇన్స్పిరేషన్ లైక్ ఈ క్యారెక్టర్ ఇలాంటి ఒక క్యారెక్టర్ హీ డెన్ మీ అబౌట్ మేనరిజమ్స్ ఎనీథింగ్ మోర్ అబౌట్ ఆయన బ్యాక్గ్రౌండ్ ఆయన లైక్ వాట్ విల్ ద ఫిలాసిఫీఫ్ హ్యావ్ బిన్ దెన్ అప్పుడు ఏం జరుగుతుంది సొసైటీలో ఏం జరుగుతుంది అది అన్నీ చెప్తారు సో ఐ మీన్ వీ ఆల్రెడీ నో దాట్ తర్వాత ఆయన కొంచెం లాట్ ఆఫ్ వీడియోస్ ఈ ట్రైబ్స్ ఆఫ్రికన్ ట్రైబ్స్ తర్వాత సెంటినెల్ ట్రై ఐలెండ్ ఒక ఐలండ్ ఉంది అది లాస్ట్ ఐలండ్ ఆఫ్ లైక్ ఐ మీన్ వే పీపుల్ హ్యావ్ నాట్ గాన్ దే హ్యావ్ గాన్ అండ్ అక్కడ చచ్చిపోతే అక్కడ వెళ్తే చంపేస్తారు అలాంటి సో బేసిక్ అండ్ సో నేటివ్ అండ్ సో ప్రైమల్ దే సో అక్కడ దే బాడీ లాంగ్వేజ్ నాకు మన అందరూ సీ ఆల్ సిట్టింగ్ లైక్ ఇంగ్లీష్ పీపుల్ యాక్చువల్లీ క్రాసింగ్ ఆర్ లెగ్స్ అసలుగా మేము వేర్ యునో వీ బీన్ వీ కల్టివేటెడ్ దాట్ సో ఇది ఎక్కడ ఎక్కడ చూస్తే ఏదైనా ఒక లైక్ టీషర్ట్ వేస్తున్నారు లేకపోతే సో సెంటినల్ ఐలాండ్ చూస్తే అసలు ఇది లేదు బట్లు లేదు అస్సలు సో ఇది యాక్చువల్లీ పెద్ద విషయాలు నేను వేస్తున్నది ఓకే సో అప్పుడు చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు దట్ ఐ హ్యాడ్ అ లాడ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దాట్ ఎలా నిలబెడుతున్నారు ఎలా కూర్చున్నారు ఏమో మాట్లా కొంచెం వీడియోస్ ఉన్నాయి తర్వాత మనకి ఐ థింక్ ఒక్కొక్క రోజు చేయనప్పుడు ఐ మీన్ ఒక్కొక్క రోజు చేయనప్పుడు We try to explore something within us. approve apnu character. This is the most, you know, that the basic, you know, instinctive behavior of a man or a woman. So adi akad you don't get that opportunity. You know, oka picture lo role So role you can actually explore that part and try, you know, inka like you know, what do we do to look more natural and more uh, rustic? Adi. Very nice. So. ఇంకా మిగతా క్వశ్చన్స్ డెఫినెట్లీ వీ హ్యావ్ అవర్ మీడియా ఫ్రెండ్స్ టు ఆస్క్ సో డెఫినెట్గా పాస్ చేసేద్దాం మైక్ వాళ్ళకి